పోసేస్తున్నాను. జమ్యాలు తెచ్చావు చిరికేలా? లేదప్పా, బయట వీళ్ళ ఆమెలు పిల్లలు బయట ఆన్ కాస్ట్ అట్టకుంది. వాడు నిన్న పిల్లడు తినడానికి తెచ్చిచ్చాడు. ఒరే బాగుందిరా, నిన్న తెచ్చింది బాగుండింది, బాగున్నాయి, ఒక కిలో తీసుకునేరా అని చెప్పి చెప్పింది అన్నమాట. చెప్తే వాడు ఎట్టండి పట్టుకొచ్చు. ఫస్ట్ సారి నా లైఫ్లో ఉసిరికాయ పచ్చడి. తగ్గుతుందని నా చేయితో ఒకసారి ఇలా చూడండి, ఆ చెత్తలను అట్లా అట్లా చూడు. లేదు ఉప్పు బా కారం, ఇదే కదా వేయడం కారం మనం. ఉప్పు చూడు, చాలా తక్కువ ఉంది. ఎంత బై అమ్మా, ఒక్కసారి దీన్ని నువ్వు చూస్తే తెలుస్తుంది. చింతపండు వచ్చేది దాంట్లో బిల్ల, నేను అసలు బిల్ల కారం చంపినా ఉంటావా? ఊరుతుందమ్మా, ఇప్పుడే కదమ్మా పడింది, మెంతు పిండి అది ఉంది కదా. చింతపండు కన్నా నిమ్మకాయలు పిండుతారా? యూట్యూబ్ అట్లా చెప్పినా. చింతపండు, చింతపండు ఆల్రెడీ అది పుల్లగా ఉంది కదా, అది మరగట్టి గుజ్జు చేయమన్నారు. అమ్మా ఉప్పు అది సరిపోతుందా? అమ్మా గుర్ర సిద్ధి ఇంకా పట్టిద్ది ఉప్పు. ఉప్పు రవ్వ వేసి చేద్దామా? ఉప్పు కొంచెం వేసి ఊరేతలకి చల్లాలి. మెరుపులు మెరుపులు, నిజమే ఈరోజు వర్షం పడాల్సిందే. అదే వేసిన నూనె ఇంగరత వేయాలి కదా, నూనె వేద్దామా? ఇప్పుడు చూడ, ఎందుకు ఉన్నది కారంగాని ఆయమనే చూడగను. ఉప్పు కొంచెం వేయి, కారం కారం ఎక్కుతుంది పైకి. చూడమ్మా అంతనా చాలు. వాళ్ళు ఎవరు తెచ్చున్నారా కానీ మెరుపుడే దెబ్బ తిరిగి బొమ్మ కనిపిస్తుంది. మెరుపుడే ఇది బాగుంటుంది కారం. అంగట్లో తెచ్చింది మన అమ్మ, అది కూడా అట్లే కారం. అబ్బా టమాటాలు దండిగా కదా, దండిగా పడుతుంది కదా మరపడే, అందుకని ఒక ప్యాకెట్ తెచ్చిపోసిన ఎక్కింది. వేసేస్తున్నా. వేసి అమ్మా సరిపోతా. ఇది ఏ పక్కగానే తిరుగుతుందా? అది తిరుగుతుంది, పట్టుకో మొదట్లో పట్టుకో, లాంటివి అంతా పోతుంది, లాంటివి బిగించుకోవాలి.
చికెన్ ఉరగాయ పెట్టుకోవాలి. చేస్తావా? ఎవరు నా చేత కాదు. ఇంత ఇంకెట్ చూసేది కలిపేదే నాకు చేత అయిందా ఏమన్నా రాదంటే ఏది రాదు అంతే కదమ్మా. ఉప్పు వేయి. వేసేసినమ్మా. వేసేసినా? ఇంకా చాలా ఇది ఎక్కువ ఎక్కువ అనుకుంటున్నా. చేదొచ్చది ఇంకా ఇంకా చేదొస్తుంది. అయితే పక్కనే తీసి పెట్టేయి అది. చాలమ్మా. చాలా ఇంత కలిపెట్టానా? ఇందులో పెట్టానా? దేంట్లో? ఇందులో పెడుతున్నా. పెట్టు. ఎందుకంటే ఈ సలవర ఈ ఉప్పు రేగులెట్టు పట్టదు పనికిరాదు. ఇది కూడా నా కోసం వచ్చినట్టు. నేను జమ్మేలా దొంగతనం చేసుకొచ్చాను. అది నూనె పోయాలమ్మా. ఇంకా అన్నంలో వేసుకుందా కొంచెం? నల్ల వేసుకుంటా బేబీ. ఏంది మొన్న పులగడ్డ బాగుందా? దాంట్లోకి పూరీలోకి పూరికి పూరికి ఉల్లగడ్డ కోసమే నేను తినేది. యాక్చువల్గా నాకు చికెన్ మటన్ దానికి వెళ్ళదు. లే ఆ రోజు తినాం కదా చికెన్ అయ్యే, అందుకని ఉల్లగడ్డ ఉండింది చేసే. దాంట్లో ఇంకా అన్నం కలిపాను. అందులో పచ్చి బఠానాలు అవి వేసుకుంటే గానా భలే బాగుంటుంది. దాంట్లోనే బేజ్ లెక్క ఒక ఒకటి ఒక ఉప్పు సరిపోతుంది. ఓకే కొంచెం అన్నం వేస్తాను ఆఫ్ చేసి.